ప్రేక్షకులకందరికీ శుభాభివందనాలు. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ నుండి మాట్లాడుతున్నాను. రాహు కేతు దోష నివారణకు ఎన్నెన్ని మార్గములు ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా అతి త్వరగా ఆ కేతు దోష నివారణ ఎలా పొందాలి, ఏ విధంగా నివారణ చేసుకోవాలి అనే అనేక రకాల ఆలోచనలతో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడున్న నా తల్లి చండి చాముండీశ్వరి అనుగ్రహం వలన వారికున్న దోష నివారణ చేసుకొని ఆనందంగా ఆ తల్లికి ఫలమో పుష్పమో వస్త్రమో సమర్పించుకొని వెళుతుంటారు. వారి కృతజ్ఞతకు ఆశీర్వాదం అందచేసి పంపడము జరుగుతుంది. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవలసింది, రాహుకేతు దోష నివారణ జరిగి వివాహం అయిపోయింది కదా, లేకుంటే పిల్లలు పుట్టారు కదా, ఇక వారిని పూజించవలసిన అవసరమే లేదు అని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. అది అతిపెద్ద తప్పు. మళ్ళీ ఒక విపరీతమైన ఆపదలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోనూ వెలుగు నీడలన్నవి ఉంటాయి. మనం వెలుగు ఉన్న వైపు వెళ్ళి నించుంటే వెనక నీడ ఉంటుంది. ఆ నీడయే రాహు కేతు అనే ఛాయాతత్వము. మనల్ని ఎప్పుడూ పాపము పుణ్యము వెన్నంటి వస్తూనే ఉంటాయి. ఆ పాపమే పామై వెన్ను పామునంటుకొని ఉంటుంది. కాబట్టి మనం ఏదో పని తీరిపోయింది కదా, ఇక మొక్కవలసిన పని లేదు, ఇక దుర్గమ్మతో నాకేం పని, రాహుదోష నివారణ జరిగిపోయింది, కేతుదోష నివారణ జరిగిపోయింది, వినాయకుడితో నాకేం పని అని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. ఒక వ్యక్తి 4/7/8 ఈ తారీఖులలో పుట్టిన వ్యక్తి, లేకుంటే రాహుదశలో జన్మించిన వ్యక్తి, స్వాతి, ఆరుద్ర, శతభిషం, ఈ 3 నక్షత్రములు రాహు తత్వముతో ఉన్న నక్షత్రములు, ఆ దశలోనే జన్మించడం జరుగుతుంది. కాబట్టి రాహుదోష నివారణకు ఎన్నో మార్గములు ఉన్నాయి, కానీ పని తీరిపోయింది కదా అని దైవస్మరణ మానకండి. అతి త్వరగా రాహుకేతు దోష నివారణ చేసుకోవాలంటే సులభతరమైన ఒక మార్గాన్ని మీకు ఈరోజు తెలియచేస్తున్నాను. మా తండ్రి గారు సిద్ధయోగుల దగ్గర నేర్చుకున్న ఆ ముఖ్యమైన మర్మాన్ని, సిద్ధయోగ మర్మాన్ని ఈరోజు తెలియచేస్తున్నాను. పైసా ఖర్చు లేకుండా రాహు కేతు దోష నివారణ చేసుకోవచ్చు. అదేంటో తెలుసుకోవాలనే ఆతృత మీకు కలగవచ్చు, కానీ తెలుసుకున్న తర్వాత ఇంతేనా, ఆ మాత్రం చెయ్యలేమా అనుకోవచ్చు. కానీ 18 వారములు మీరు సక్రమంగా చేయగలిగితే రాహుకేతు దోష నివారణ జరిగి తీరుతుంది. ప్రతి మంగళవారము 3-4.5 గంటలకు రాహుకాల సమయములో ఆవు పాలను 1/2 లీటర్ తీసుకెళ్ళండి. ఆ పాలను తీసుకెళ్ళి అరచేతిలో పోసుకొని, గత జన్మ నేను చేసిన దోషములు, బ్రాహ్మణ శాపము, స్త్రీశాపము, ఛాయాదోషము, సర్పదోషము, పితృశాపము, ఇవన్నింటినీ తొలగించుకొని పంచభూత సాక్షిగా నేను ఆ దోషములన్నింటినీ వదిలివేస్తున్నాను అని సంకల్పం చేసుకొని గనక మీరు పాలను 3 సార్లు రాహుకాలం సమయములో ఆ చెరువులో వదలటం జరిగితే, ఆ సర్పాంశ తత్వమైన క్రిములు ఆ నీట ఉండి పాలను స్వీకరిస్తాయి, మీకున్న దోషములన్నింటినీ స్వీకరిస్తాయి,
రాహుకేతు ఛాయాదోష నివారణ అతి సులభంగా జరిగిపోతుంది. ఇది తథ్యం, ఇది సిద్ధయోగ మర్మం. ఇది చేసి చూడండి, తప్పకుండా రాహు కేతు ఈ దోషములు మీ వెన్నంటి వస్తున్నాయనో మనోభీతి తొలగిపోతుంది, అన్నింటా విజయం కలిగి తీరుతుంది, విఘ్నములన్నీ తొలగి విజయ మార్గాన పయనించడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే చాముండేశ్వరి అయి నమః.